నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బైపాస్ రోడ్డులోని రవితేజ కళ్యాణ మండపం నందు బలిజ కులసుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి కాపులు భారీగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బలిజ సంరక్షణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలిశెట్టి శ్రీహరి రాయల్ మాట్లాడుతూ, ఆత్మకూరు నియోజకవర్గ 6 మండలాలకి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఈరోజు నుండి బలిజ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని అందరి చేత ప్రమాణం చేయించామని తెలియజేశారు. మనకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బలిజ సంరక్షణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తోట హజరత్తయ్య, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి కాపులు పాల్గొన్నారు. అని అప్పుడు రమణయ్య గారిని
చూడండి సార్, చూడండి చూడండి. ఒక రోజు ఆదివారం మాత్రమే బాగుంటుందని నా విన్నపాన్ని తెలుపుతున్నాను. రెండోది, రాష్ట్ర నియోజకవర్గంలో మన కమ్యూనిటీ పేరు మీద ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి గ్రామంలో ఏమన్నా సమస్య, ఒక పెద్ద పెన్షన్ రాలేదు, ఒక పెద్ద పెన్షన్ రాలేదు, ఒకరికి ఒక కాపు నర్సింహుల్ గారు, టీచర్ నర్సింహుల్ గారు రండి. పాపిసెట్టి వారు చెప్పండి. ఈరోజు సమావేశం మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ వైద్య సంరక్షణ సంఘం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ 6 మండలాలకి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి 6 మండలాల కమిటీలు, జిల్లా కమిటీలో కొంతమంది తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలు ఈ రోజు నుంచి వైద్య సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో 6 మండలాల్లో ఉండే కులస్తులందరినీ ఐక్యపరిచి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా దృష్టి తీసుకోవాలని అందుచేత ప్రమాణం చేయించాం. ఇదే క్రమంలో ఏ సమస్య వచ్చినా మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మీ ఆత్మకూరు నియోజకవర్గ 6 మండలాలకి అండగా ఉంటుందని, ఇదే విధంగా మన ఏ సమస్య వచ్చినా మా జిల్లా కమిటీకి ఆ మండల కమిటీ దృష్టి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా పోరాడి ఐక్యతతోనే మనం ఏదైనా సాధించుకోవచ్చని మేము మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన వాళ్ళందరికీ అండగా ఉండాలని కమిటీ సంపూర్ణ ఇంకా మాకు నమ్ముతూ ఈ కమిటీని ప్రకటిస్తున్నాం.